హాయ్, ఇంతకుముందు లెసన్లో మనం నౌన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నౌన్లోని రకాల గురించి తెలుసుకుందాం. వీటిని కైండ్స్ ఆఫ్ నౌన్స్ అంటాం. ఇవి 5 రకాలు. 1 ప్రాపర్ నౌన్, 2 కామన్ నౌన్, 3 మెటీరియల్ నౌన్, 4 కలెక్టివ్ నౌన్, 5 అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాపర్ నౌన్. పేరును సూచించేటటువంటిదే ప్రాపర్ నౌన్. ప్రాపర్ అంటే ప్రత్యేకమైనది. ఇది పేరును సూచిస్తుంది. అది వ్యక్తుల పేరు కావచ్చు, వస్తువుల పేరు కావచ్చు, ప్రదేశాల పేరు కావచ్చు. ప్రతి వ్యక్తికి ఒక పేరు ఉంటుంది, ప్రతి ప్రదేశానికి ఒక పేరు ఉంటుంది, ప్రతి వస్తువుకు ఒక పేరు ఉంటుంది. అంటే పేరును బట్టే వ్యక్తులను గుర్తుపడతాం, పేరును బట్టే వస్తువులను గుర్తుపడతాం, పేరును బట్టే ప్రాంతాలను గుర్తుపడతాం. అందుకే ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది. అది దానికి మాత్రమే సొంతమైనటువంటిది, అంటే ఆ వ్యక్తికి మాత్రమే సొంతమైంది. సో దీన్ని ప్రాపర్ నౌన్ అని అంటాం. ప్రాపర్ నౌన్స్కు చాలా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. 1, కృష్ణ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని అన్నాం. ఇక్కడ కృష్ణ అనేది ఒక ప్రాపర్ నౌన్, అంటే ఒక బాలుడు లేదా ఒక వ్యక్తి పేరు కావచ్చు, లేదా దేవుడి పేరు కావచ్చు. కృష్ణ అనేది ఒక ప్రాపర్ నౌన్. హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ సిటీ, దీంతో హైదరాబాద్ అనేది ప్రాపర్ నౌన్. ఇట్లాగే ప్రతి ప్రాంతానికి ఒక పేరు అనేది ఉంటుంది. ఇండియా, ఇది మన దేశం పేరు. అట్లాగే అమెరికా, బ్రిటన్, ఇలాంటివన్నీ దేశాల పేర్లు. నెక్స్ట్ నగరాలు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, ఇలాంటివన్నీ ఇవి నగరాల పేర్లు. ఒక నగరాలు దేశాలే కాదు, చిన్న పట్టణాలు, చివరికి ఊర్ల పేర్లు కూడా ఇవన్నీ ప్రాపర్ నౌన్స్లోనే వస్తాయి. ఇంకా వ్యక్తుల పేర్లు, ఇంతకుముందే చూసాం మనం, కృష్ణ ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నాను. ఇలాగే ఒక కృష్ణ కాకుండా రాము, రాజు, అవనీష్, రితికేష్, ఇట్లా ఇవన్నీ పేర్లు. ఇక రాధ, రాధిక, సో లక్ష్మి, ఇలాంటివన్నీ పేర్లే. ఈ పేర్లన్నీ అంటే పురుషుల పేర్లు కావచ్చు, స్త్రీల పేర్లు కావచ్చు, ఇవి ఏమైనా సరే ఇవన్నీ ప్రాపర్ నౌన్లతో వస్తాయి. ఈ ఇంగ్లీష్లో రాసేటప్పుడు ప్రాపర్ నౌన్స్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటిని క్యాపిటల్ లెటర్తో మొదలు పెడతాం. అంటే పేరు ఎక్కడ వాక్యంలో ఎక్కడ రాయాల్సి వచ్చినా సరే దాన్ని క్యాపిటల్ లెటర్తోనే మొదలు పెట్టాలి. సాధారణంగా అయితే వాక్యాన్ని క్యాపిటల్ లెటర్తో ప్రారంభిస్తాం. ప్రాపర్ నౌన్ అనేది వాక్యం ప్రారంభంలోనే కాకుండా మధ్యలో వచ్చినా, చివరికి వచ్చినా, అది ఎక్కడ వచ్చినా సరే దాన్ని క్యాపిటల్ లెటర్తో మొదలు పెట్టాలి. ప్రాపర్ నౌన్స్ మనం ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. నా పేరు, మీ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్లోకి వస్తాయి.